కరప్షన్ అనేది ఎక్కడా కూడా లేకుండా చేస్తుంది. దిస్ గవర్నమెంట్ విల్ స్టాండ్ అస్ అన్ ఎగ్జాంపుల్. నాయకుడంటే ప్రజల ఆస్తులను కాపాడేవాడు, కష్టాలను తీర్చేవాడు అయ్యుండాలి. అంతకు మించి సంపద సృష్టించేవాడైతే మరింత బెటర్. మరి ఈ మూడు ఉన్న లీడర్ జగనే అని చెప్పాలి. ఎందుకంటే ఆస్తులను కాపాడటమే కాదు, దుబారా ఖర్చును భారీ స్థాయిలో తగ్గించేశాడు. గత ప్రభుత్వ హయాంలో బాబుగోరు ప్రజల సొమ్మును ఊరికనే నీళ్ల మాదిరిగా ఖర్చు పెట్టేశారు. దీనికి తోడు జగన్ చేతికి సీఎం పదవి వచ్చేసరికి లోడ్ బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని అప్పగించి నువ్వేం చేస్తావో ఎలా ఏలుతావో చూస్తామన్నారు. కట్ చేస్తే చంద్రన్న టీం కి ఈ లీడర్ దిమ్మ తిరిగే సమాధానమిస్తున్నారు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనే మాటను నిజం చేస్తూ రివర్స్ టెండరింగ్ తో దూసుకుపోతున్నాడు. ప్రతి కాంట్రాక్టు టెండర్లకు పోకమునిపే ఆ జ్యుడిషియల్ కమిషన్ దగ్గరికి పంపిస్తాం. ఎక్కడా కూడా అవినీతి జరగకుండా చేసి పూర్తిగా టెండర్లను పిలుస్తాం. తొలుత పోలవరం ప్రాజెక్టు నుంచి మొదలు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఓ సంస్థకు అంచనా మించి 4.77% అదనపు ధరకు పన్నులు అప్పగిస్తే, ఇప్పుడు జగన్ సర్కార్ అదే సంస్థకు ఏకంగా 15.6% తక్కువ ధరకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇక్కడే నేటి ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయింది. ఎక్కడైతే ప్రాజెక్టులలో అనవసరంగా ప్రజల సొమ్ము దుబారా అవుతుందో వాటిని గుర్తించారు. దానిలో భాగంగా భోగాపురం ఎయిర్పోర్టుకు భూముల కేటాయింపు పునఃసమీక్ష ద్వారా ఏకంగా 1500 కోట్లు ఆదా చేశాడు. అక్కడితో ఆగకుండా ప్రైవేట్ విద్యుత్ సంస్థ గ్రీన్కోతో ఒప్పందాల పునఃసమీక్ష ద్వారా 3,650 కోట్లు ఆదా చేశాడు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో ఇప్పటి వరకు 2,72 కోట్లు ప్రజల సొమ్ము ఆదా అయింది. హైటెక్ సీఎంలను చెప్పుకునే 40 ఇయర్స్ ఇండస్ట్రీ పెద్ద ఆయన ఈ తరహా ఆలోచనలు చేసి తమ పాలనలో ప్రజల సొమ్మును ఎందుకు ఆదా చేయలేకపోయాడు? జగన్ చేపట్టిన రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్ కావడం జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి.